ప్రజారోగ్యానికి విఘాతం కలిగించే విధంగా వ్యవహరించే వారి పట్ల చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. నగరంలో పందుల సంచారంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనే ఫిర్యాదు రావడంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్ను గురువారం నగరంలోని 25, 26 డివిజన్లు శ్రీరామ్నగర్, శనివారంపేట ప్రాంతాల్లో చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్ను నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ నాయక్తో కలిసి ఎస్ఎంఆర్ పెదబాబు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ నగరంలో పందులు జనావాసాల మధ్య విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా పందుల గురించి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. 10 రోజుల పాటు నిరంతరాయంగా నగరంలో పందుల నివారణ చర్యలు తీసుకుంటున్నామని, పందులను ఊరబయట పెంచుకోవాలని యజమానులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, యజమానులు ఇలాగే వ్యవహరిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గునుపూడి శ్రీనివాస్, అద్దంకి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 25, 26 డివిజన్లలో శ్రీనివారపేట పరిధిలో మరి పందులు పెంపకదారులు ఎక్కువైపోయారని చెప్పేసి మా నోటీసులోకి స్థానికులు తీసుకురావటం, దానిలో భాగంగానే మరి ఈ రోజున మరి మన ఆంధ్ర టీం కాకుండా తమిళనాడు నుంచి కూడా స్పెషల్ టీంని ఈ పందులను పట్టే వాళ్ళని తెప్పించి మరి శనివారపేటలో తిరుగుతున్నటువంటి 25, 26 డివిజన్లో మరి పందులను అన్నింటిని కూడా పట్టించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా మరి దీనికి సహకరించాలి. అట్లాగే పందులు ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళు ఇది ఒక కుటీర పరిశ్రమలాగా ఏలూరు మొత్తం కూడా తయారు చేయడం జరిగింది. అది మంచి పని కాదు, ఎందుకంటే ఇది మున్సిపాలిటీగా ఉన్నటువంటి దాన్ని కార్పొరేషన్ పరిధికి తీసుకొచ్చారు కాబట్టి, ఏలూరు కాన్స్టిట్యున్సీ అంతా కూడా కార్పొరేషన్ పరిధిలో ఉన్నది కాబట్టి మరి ఎవరైతే పందులు పెంచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఊరు బయటకు సుమారు 20 కిలోమీటర్ అవతలకి వెళ్ళి మరి ఒక 10 ఎకరాలు కానీ 15 ఎకరాలు కానీ మామిడి తోటలు అట్లాగే వేరే ఏదైనా పొలం తీసుకొని అక్కడ పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి ఈ డ్రైవ్ పందులు పంటేటువంటి డ్రైవ్ మరి 1 నెల, 45 రోజులు కంప్లీట్గా జరుగుతుంది. ఏలూరు నగరంలో ఎక్కడా కూడా పందులు సంచరించకుండా కూడా మేము కార్పొరేషన్ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటాము. గౌరవ శాసనసభ్యుల వారి నాన్నగారి ఆదేశాల మేరకు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు నగరంలో కూడా ఎక్కడా కూడా పందులు తిరగకుండా చూడాలని చెప్పేసి మరి గౌరవ కమిషనర్ గారికి, గౌరవ ఎంహెచ్ఓ గారికి వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఒక్కసారి పందులు ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళకి మరి మేము వినవించుకుంటున్నాము, పందులు దయచేసి ఏలూరులో ఎక్కడా ఉంచకుండా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము.